Hi friends, welcome to my channel Friends Forever. ఈ రోజు మనం బ్రెడ్ ఆమ్లెట్ ఎలా వేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. 2 ఎగ్స్ తీసుకున్నాను నేను. అవి బ్రేక్ చేసుకుని బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యారెట్ తురుము, కొత్తిమీర, చిటికెడు పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని పాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇప్పుడు మనం బ్రెడ్ పీసెస్ని వేసుకుందాం. కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకోవాలి. ఇప్పుడు మనం ఈ పీసెస్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇది కూడా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని పాన్ పై వేసుకోవాలి. ఇప్పుడు మనం బ్రెడ్ పీసెస్ని ఈ విధంగా పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి. అప్పుడే మనకి ఆమ్లెట్ బాగా ఉడుకుతుంది. చూసారు కదండి, ఇప్పుడు మనం ఆమ్లెట్ని రివర్స్ చేసుకోవాలి. చాలా స్లోగా వేసుకోవాలండి. ఇప్పుడు ఇటు సైడ్ కూడా బాగా వేయించుకోవాలి. మనం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం బ్రెడ్ మధ్యలో ఈ ఆమ్లెట్ ఉండేలా వేసుకోవాలి. చూసారు కదండి, అటు ఇటు రివర్స్ చేసుకుని ఇప్పుడు మనం ఇలా వేసుకోవాలి. త్రీ లేయర్స్లా ఉంటుందండి మనం ఇలా వేసుకుంటే ఎగ్. చూసారు కదండి, ఈ విధంగా కట్ చేసుకుంటే పిల్లలకి వెరైటీగా అనిపిస్తుంది. ఇప్పుడు మనం దీన్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందామండి. చూసారు కదండి, పిల్లలు ఎంతగానో లైక్ చేసే బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.